ముందుగా సంక్షిప్త సమాచారం. కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అడపాదడప వానలు కొంత ఊరటనిస్తున్నాయి. అటవీశాఖ మొక్కల పెంపకాన్ని ప్రారంభించింది. ఈ వానలను ఆధారంగా చేసుకుని మొక్కలు నాటుకోవాలని పిలుపునిస్తోంది. నీడనిచ్చే మొక్కలు కలప మొక్కలే కాక నేరేడు, ఉసిరి, సీతాఫలం లాంటి పండ్ల మొక్కలను ఉపాధి హామీ పథకం కింద అటవీశాఖ నర్సరీలో పెంచి ఇప్పుడు ఉచితంగా అందజేస్తోంది. 22 రకాల మొక్కలను పెంచి పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు పొలం గట్లపైన, ఇంటి ఆవరణలోనూ, రోడ్ల కిరుప్రక్కలా నాటేందుకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 4 అటవీశాఖ డివిజన్ల పరిధిలో 65 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని రైతులు, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అటవీశాఖ అధికారులు పిలుపునిస్తున్నారు. వీటిని రైతులకు, ప్రజలకు వారి యొక్క ఇండ్ల దగ్గర కానీ, రైతుల పొలాల గట్ల వెంపడి కానీ, పొలాలలో కానీ నాటుకున్నటకు ఉచితంగా పంపిణీ చేయబడును. వీటికి కావలసినదంతా వారి యొక్క ఆధార్ కార్డు, తర్వాత ఫోటోగ్రాఫు, మరియు వారు ఏ సర్వే నంబర్లో ఎక్కడ నాటుతున్నారనే వివరములు ఇచ్చి ఈ మొక్కలను తీసుకుని వెళ్ళగలరు. నిత్య శ్రామికుడై జాతికి పట్టడనం పెట్టే హలధారికి అడుగడుగున అగచాట్లే. వరుణుడి కరుణ లభించదు, రూపాయి అప్పు పుట్టదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదు. కర్రు సాగించాలంటే అడుగడుగున అవసరమయ్యే పెట్టుబడి కోసం తల తాకట్టు పెడుతున్న అన్నదాత ఏటికేటికి అప్పుల సుడిగుండంలో చిక్కుపోతున్నాడు. ఏ రైతును కదిలించినా రుణఘోషే వినిపిస్తోంది. కొండలా పెరిగిపోతున్న వడ్డీ, పొట్ట నింపలేని వ్యాపకంగా మారిన వ్యవసాయంతో మనుగడలేకే మనస్తాపానికి గురవుతున్నాడు. కిలో బియ్యం 50 రూపాయలకు తక్కువ లేదు. ఇప్పుడు కిలో ఉల్లిపాయలు కొనాలన్నా 50 రూపాయలు కావాల్సిందే. టమాటోలు కిలో 10 నుంచి 15 రూపాయలు. ఇవన్నీ కూడా బహిరంగ మార్కెట్లలో అమ్మకం ధరలు. ధరల మంటతో వినియోగదారులు విలవిలలాడుతుంటే పంట పండించిన పాపానికి అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. కాడిపట్టిన పాపానికి కుటుంబ కనీస అవసరాలు తీర్చలేక వేదన పడుతున్నాడు. 10 ఎకరాల ఆసామైనా జీవితం ఆశాజనకంగా లేక, అప్పుల ఊబి నుంచి బయటపడలేక రుణగ్రస్తుడుగా మిగిలిపోతున్నాడు. కండలు కరిగించి రక్తాన్ని స్వేదంగా మార్చి సేద్యం చేసిన ఇంటిల్లి పాదికి ఇన్ని గంజినీళ్లు పోయలేకపోతున్నాడు. ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా అప్పు చేయందే కనీసం దుక్కైనా చేయలేని దురావస్థ నెలకొంది. ఏటా పాత అప్పుకు కొత్త అప్పు జతకూడి మునుపటి బకాయిల వడ్డీలు జోడుగుర్రాల్లా రైతులపై స్వారీ చేస్తున్నాయి. అసలు కంటే పెరిగిన వడ్డీ లెక్కలు చూసి అన్నదాత కళ్లు తేలేస్తున్నాడు. ఇందుకు చిత్తూరు జిల్లా రైతులే సజీవ సాక్ష్యం. మా ఊళ్ళో తెలిసినంత వరకు అప్పులైన రైతు ఎవరు లేరు సార్. ఇక్కడ అందరు చాలా అప్పుల్లో ఉన్నారు. ఇక్కడ రైతులు చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పంట పండించి కూడా వదిలేని పరిస్థితి ఉన్నది. నాకు తగ్గితే దాదాపు 3 లక్షల ఉంది సార్ అప్పు. ఇప్పుడు ఈసారి వస్తుంది, ఇంకోసారి వస్తుంది, ఇంకోసారి వస్తుంది అని సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాము. ప్రతి ఒక్క పండుగ కూడా 1 లక్ష రూపాయలు, 70,000, 80,000 దాకా అప్పు అవుతా ఉంది. కాకపోతే చాలా ఘోరంగా ఇదే అయిపోయింది సార్ ఇక్కడ. కేవలం కాడి పట్టడం వల్లే తమ గతి ఇలా గాడి తప్పుతోందన్న భావన ఏటికేటికి బలపడుతోందే గాని, గడిచిన 5-6 ఏళ్లుగా ఒక్క సీజన్ కూడా రైతుకు అనుకూలించలేదు. పెట్టిన పెట్టుబడులైనా దక్కని దుస్థితి. అప్పు చేసి సేద్యం చేయడం, నష్టపోయి అప్పుల పాలవటం ఏటా రివాజుగా మారింది. ఏదో ఒక రూపంలో నష్టం ముంచుకొస్తోంది. వర్షాభావం, బావులు ఎండిపోవడం, మోటార్లు, నియంత్రికలు కాలిపోవడం, తెగుళ్లు, గిట్టుబాటు కాని ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, ఇలా కారణమేదైనా కాణి చేతికి రావటం లేదు. ఎవరు అప్పులేని రైతే లేడు. అంతా అప్పుల్లో ఉండే రైతులే ఉండేది. ఉంటుంది ఏమో సాధ్యమైనంత వరకు 5 లక్షలు కానీ 10 లక్షల వరకు కూడా ఉండే అప్పులు ఉండే రైతులు ఉన్నారు. వ్యాపారస్తుల దగ్గర తెచ్చుకున్నారు, బ్యాంకుల్లో కూడా తెచ్చుకున్నారు. అప్పు లేని రైతు అంటూ ఎవరు లేరండి. ఇక్కడ అప్పు లేని ప్రతి ఒక్కరికి అప్పు ఉంది. దాన్ని కట్టే పరిస్థితుల్లో కూడా లేరు. అదే అందరూ డిఫాల్టర్లుగానే ఉన్నారు. సమయానికి వడ్డీ కూడా కట్టేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ పంట ఏ క్రాప్ చేతికి వచ్చినా కానీ దానికి రేట్ అనేది ఉండదు. జిల్లాలో 4.5 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 3 లక్షల మంది రైతులు కేవలం వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. రైతులకిచ్చిన అప్పులు వివిధ బ్యాంకుల్లో 4.5 కోట్ల వరకు ఉన్నాయి. దీనిలో 3,200 కోట్లు పంట రుణాలుగా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రతి రైతు సగటున 2 లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేశాడు. ఏటా సగటున 30,000 రూపాయలు బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారులకు వడ్డీలుగా కట్టాల్సిన పరిస్థితి. అది కట్టేదారే లేని రైతుకు
కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు తలకు మించిన భారంగా మారుతున్నాయి. సరైన చదువులు చదివించలేక, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక రైతులు నరక వేదన అనుభవిస్తున్నారు. అప్పులేని రైతే లేడని ఆవేదనతో చెబుతున్నారు. బ్యాంకులో ఎట్లయి సార్ బంగారు కావద్దు, బంగారు కుడతాను అన్న పెట్టానికి లోన్లు తెస్తా, లోన్లు మళ్ళీ కట్టద్దు, కట్టే నెల నెలకి ఆడ తీసి కట్టే లోన్లు, అందుకు రైతు తీసుకుంటా 103 రూపాయలే సార్. అప్పులేని రైతు లేరు సార్. 50 ఇండ్లు ఉన్నాయి, 50 ఇండ్లలో కూడా అప్పులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, నీకు ఎలుగులో ఉన్నాయి, అవన్నీ తీసుకొని మనీ వాళ్ళు చేసుకుంటున్నారు సార్. అడిగి 2 రూపాయల వడ్డీకి 2.5 రూపాయల వడ్డీకి కూడా ఇచ్చారు కొందరు. పిల్లల చదువులకు ఇట్లా వీటికి అప్పు చేసి పెడతా ఉన్నారు. చదువులకు కూడా ఇంకా పిన్నీళ్ళు చేయాలన్నా దానికి అప్పు చేయాల్సిందే. ఒక పంటని కాదు, ఓ గ్రామ రైతని లేదు. జిల్లాలో ఏ పంట పండించిన రైతైనా రుణగ్రస్తుడిగానే కనిపిస్తున్నాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రుణ విముక్తులను చేస్తామన్న సర్కారు హామీలేవి తమ నుదుటిరాతను మార్చలేకపోతున్నాయని రైతులు నిర్లిప్తతకు గురవుతున్నారు. కర్షకుని కష్టాలు తీరేలా పాలకులు నిర్ణయాలు తీసుకోకుంటే రైతన్నవాడు మనుగడ సాగించలేడని వేదన చెందుతున్నారు.